విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించే తమిళ హీరో కార్తికి మన టాలీవుడ్లో ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తమిళ ఆడియన్స్ కంటే తెలుగు ఆడియన్స్ గొప్పోళ్లు అంటూ అనేక ఈవెంట్స్ లో మాట్లాడిన కార్తిని మన తెలుగు ఆడియన్స్ కూడా ఇక్కడ హీరోస్ లాగానే చూస్తారు అందుకే ఆయన సినిమాలకు టాక్ వస్తే థియేటర్స్ కి క్యూ కడతారు రీసెంట్ గా ఆయన సత్యం సుందరం అనే ఎమోషనల్ డ్రామాను తెలుగు తమిళ భాషల్లో విడుదల చేశారు ఈ సినిమాలో కార్తీతో పాటు అరవింద స్వామి కూడా మరో హీరోగా ఉన్నారు సినిమా స్క్రీన్ ప్లే కథా మొత్తం ఇద్దరి మధ్య మాత్రమే తిరుగుతుంది మరో నటులు కనిపించారు పాటలు ఫైట్స్ డాన్స్ యాక్షన్ హీరోయిన్ ఇవేమీ లేకుండా కేవలం భావోద్వేగాలను మాత్రమే వెండితెర మీద ఆవిష్కరించిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది రెండు తెలుగు రాష్టాల్లో ఈ సినిమా కేవలం వీకెండ్తో బ్రేక్ ఈవెంట్ మార్కు అందుకుంది ప్రస్తుతం లాభాలో నడుస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ ఇప్పట్లో ఆగేలా లేదు ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా సక్సెస్ మీట్లో కార్తీ మాట్లాడుతూ ఖైదీ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఈ సినిమా థియేటర్లో ఆడుతుందా అనే సందేహం ఉండేది ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు పాటలుండవు కానీ ఆ చిత్రం కమర్షియల్గా పెద్ద హిట్ అయింది అప్పుడు నాకు అర్థమైంది కొత్త తరహాలో ప్రయత్నిస్తే ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు అని సత్యం సుందరం స్క్రిప్ట్ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు ఖైదీ సినిమాకు కలిగిన అనుమానమే కలిగింది ఈ సినిమాలో పాటలు లేవు ఫైట్స్ లేవు ఏం లేవు ఇలాంటి సినిమాను ఆడుతాయి ఖచ్చితంగా ఈ సినిమా చేద్దామని డైరెక్టర్ గా ఓటీటీలో విడుదల చేద్దామని డైరెక్టర్ తో అన్నారు కానీ డైరెక్టర్ లేదు సార్ ఈ సినిమా థియేటర్ లో విడుదల చేయాలి ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నాడు ఇక చేద్దామన్నాము పెద్ద హిట్ అయింది భవిష్యత్తులో రిపీట్ భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు కార్తి ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ కూడా బయటకు వచ్చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను భారీ రేట్ కి కొనుగోలు చేసింది వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను నవంబర్ పద్నాలుగున దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదల చేయబోతున్నారట సినిమా రన్ ఆగిపోతే ఇంకా ముందే ఓటీటీలో కూడా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు ఈ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రిపీట్ ఈ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయబోతున్నారట మేకర్స్